ఎదుర్కోక ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఎందుకంటే ఆర్థిక శాఖ ఈ రిలీజ్ చేసిన మూడో తారీఖు రిలీజ్ చేసిన ఆ నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా కూడా ఇప్పుడు తనకు వ్యక్తిగత ఆడిటర్ గా ఉన్న గోరంట్ల బుచ్చుబాబు అన్ని విషయాలను కూడా చెప్పాలి ఏ విషయాలను ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది అంటే ఒకసారి మీరు చూడండి మిత్రులారా ఇప్పుడు గోరంట్ల బుచ్చుబాబు వివరణ ఇవ్వాల్సినవి చాలా అంశాలు ఉన్నాయి ఏంటి అంటే ఒకటి ఇక్కడ పూర్తి స్థాయిలో లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతోని సౌత్ గ్రూప్ లో ఆ గ్రూప్ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇటీవల ఫైల్ ఫైల్ చేసిన చార్చీట్ లో వెల్లడైంది ఈడి చాలా స్పష్టంగా పేర్కొన్నది దా ఇందులో ఫినిక్స్ గ్రూపు కు చెందిన శ్రీహరి నుంచి గోరంట్ల బుచ్చుబాబు ఎన్ గ్రోత్ క్యాపిటల్ పేరు మీద భూములను కొనుగోలు చేశారు దీనికి గోరంట్ల బుచ్చిబాబు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటాడు దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీలో కవితా ఆమె భర్త అనిల్ పార్ట్నర్ గా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే దీంతో పాటు ఫినిక్స్ శ్రీహరి నుంచి బుచ్చిబాబు మరో ఇరవై ఐదు అడుగుల భూమిని కొనుగోలు చేసిండ్రు ఆ కొనుగోలుకు సంబంధించి కూడా ఇప్పుడు బుచ్చిబాబు విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మరో వైపు క్రియేటివ్ డెవలపర్స్ కు చెందిన రవిశంకర్ చెట్టి వద్ద రంగారెడ్డి జిల్లా వచ్చినాగులపల్లిలో అరుణ్ రామచంద్ర పిల్లై ఐదు కోట్లతో మూడు నుంచి నాలుగు ఎకరాలు కొనుగోలు చేసిన ఈడీ అయితే ఇక్కడ తెలిపింది కదా దానికి సంబంధించి కూడా గోరంట్ల బుచ్చు బాబు దీనికి సమాధానం ఈ రోజు విచారణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ కేసుకు ముగిసేంత వరకు కూడా ఈ ఆస్తులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమ్మకుండా అటాచ్ చేసేందుకు కూడా ముందు కూడా పరిస్థితి కనబడింది అయితే ఇక్కడ నయా ట్విస్ట్ భారతీయ జనతా ఒక సంచలనంగా మారిన విషయం మీ అందరికీ తెలియాలి ఇప్పుడు ఒక జీవోను తీసుకొచ్చినప్పుడు ఇది ఇప్పుడే తీసుకొస్తే గతంలో కేసులు విచారణ ఎదుర్కొన్న తరుణంలో ఆ కేసులకు వర్తించకుండా కూడా చేయొచ్చు ఎందుకంటే ఆ కేసు మొదలైనప్పటి నుండి ఇప్పుడు విచారణ మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇప్పుడు తీసుకొచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి వర్తించదు అంటూ కూడా వాదించుకోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చాలా క్లియర్ ఏం చేసింది అంటే ఈ దీనికి సంబంధించి మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చిందో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఒక అంశాన్ని ఏం చేసింది అంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఇక్కడ సెక్షన్ కు సంబంధించి ఎస్ఏ ఆ సబ్ క్లాస్ సిక్స్ ఉన్న సబ్ సబ్ సెక్షన్ వన్ కు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు కొనసాగింపు అంటూ కూడా ఒక ట్యాగ్ లైన్ వదిలింది సో ఇప్పుడు ఇది సంచలనంగా మారబోతున్నది అనేది ప్రధాన అంశానికి సంబంధించి చెప్తున్నా ఎందుకంటే దీంతో పాటు ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తున్నది మిత్రులారా ఇక్కడ సర్వీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే కూడా కేంద్ర ఆర్థిక శాఖ చెప్పిన విషయం కూడా ఒకసారి చూద్దాం ఏంటి అంటే దానికి సంబంధించి ఒకసారి మీరు చూడండి ఏంటి అంటే సర్వీస్ విషయంలో జాగ్రత్తలు కేంద్ర ఆర్థిక శాఖ సవరణలో చార్టెడ్ అకౌంట్లు ఇకపై క్లయింట్ సర్వీస్ లో అందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఏర్పడింది వారికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది ఇంతకాలం ప్రొఫెషనల్ సర్వీస్ అనే హోదాతో క్లయింట్లు చేసే అవినీతి అక్రమాలతో చార్ చార్టెడ్ అకౌంట్లకు సంబంధం ఉండేది కాదు వారు ఎలాంటి ప్రాసిక్యూషన్ ఎదుర్కొనే అవసరం కూడా ఉండేది కాదు ఇకపై వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉన్నది అయితే దీంతో పాటుగా మరొకటి ఏంటంటే క్లయింట్లు జరిపే ఆర్థిక లావాదేవీలు వీలు భూ క్రమ విక్రయాలు బ్యాంకులలో డిపాజిట్లు సేవింగ్ సెక్యూరిటీ మారకం కంపెనీల నిర్వహణ వాటి వీలునామా అక్రమం ట్రస్ట్లు నిర్వహణ వంటి వ్యవహారాలన్నింటినీ కూడా సీఏలు సిఎస్ లు సిడబ్ల్యూఏలు బాధ్యత వహించాల్సి ఉంటుంది అయితే క్లయింట్లు చేసే ప్రతి ఫైనాన్షియల్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ కూడా ఆడిటర్లే బాధ్యత వహించాలి దీనికి దేనికి అంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి దీనికి అటాచ్మెంట్ చేస్తూ చేసిన ఒక సంచలన వ్యాఖ్యలు అనుకోవచ్చు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏం చేసి అంటే ఈ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన మనీ లాండరింగ్ కు సంబంధించి మరింత పవర్ఫుల్ గా చట్టాన్ని ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో దీంట్లో సిఏలు గాని దీంట్లో కొంతమంది ఉంటారు అంటే ఈ క్లైంట్లకు సంబంధించి సిఎస్ కానీ సిడబ్ల్యూఏలు బాధ్యత వహించాల్సి ఉంటుంది వాళ్ళ ఆర్థిక లావాదేవీల విషయంలో ఒకటి కాదు రెండు కాదు చాలా క్లారిటీగా చెప్పి వీలు భూక్రమ విక్రయాలతో పాటు బ్యాంకులలో డిపాజిట్ సేవింగ్ వంటి సెక్యూరిటీ మారకం కంపెనీల నిర్వహణ వాటి వీలునామా అమ్మకం ట్రస్ట్ల నిర్వహణ వంటి వాటిని కూడా సిఏలు చాలా జాగ్రత్తగా సిఎస్లు సిడబ్ల్యూఏలు ఇక్కడ నుంచి వ్యవహరించాలి ఎందుకు అంటే ఇక్కడ మనీ ల్యాండరింగ్ అనేది ఏదైతే ఉందో ఆ మనీ లాండరింగ్ తో పాటు ఆ చార్టెడ్ అకౌంట్ క్లయింట్స్ వారికి సంబంధించిన క్లయింట్స్ ఏ తప్పు చేసినా కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్ తో సహా పూర్తి బాధ్యత ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు అదే ఎవరెవరు ఎదుర్కొంటారంటే ఆ ఎమ్మెల్సీ కవిత వల్ల పిఏ ఎవరైతే ఉన్నారో గోరంట్ల బుచ్చిబాబు ఈ ప్రాసిక్యూషన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది దాంట్లో చాలా క్లియర్ కట్ గా చేసింది ఇప్పుడు జరిగే లిక్కర్ స్కామ్ కు కూడా వర్తింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఉంది అనేది ఇందులో తేటతెల్లం అయిపోయింది అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో పద్నాలుగు రకాల దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి ఈ అంశం కూడా మీ అందరికీ తెలియాలి ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సింది ఇప్పటికే మనీ లాండరింగ్ చట్టానికి విస్తృత అధికారాలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు రకాల దర్యాప్తు సంస్థల వ్యవహారం చట్టాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆయా దర్యాప్తు సంస్థలకు లభించిన ఆధారాలు ఇన్వెస్టిగేషన్ స్టేటస్ తదితరులన్నింటినీ కూడా ఈడి అవసరాన్ని బట్టి తెలియజేయడం అనివార్యమైంది తాజాగా ఆడిటర్లు జవాబుదారీలా చేసే చట్టంలో సవరణలు చేయడంతో వారు ఆచితూచి కూడా వ్యవహరించాల్సి వస్తుంది క్లయింట్ల వివాదాలలో చిక్కుకుంటే వారి వారితో పాటు ఆడిటర్లు కూడా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ క్లయింట్లు ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి వాటికి చట్టబద్ధత ఎంత ఉంది చివరికి అవి ఎటు వెళ్తున్నాయి వాటి వివరాలను కూడా ఆడిటర్లు కనుసన్నలలో జరగాల్సి ఉంటుంది ఇప్పుడు రాజకీయ నాయకుడు ఏం చేసినా కూడా నేను పలానా మినిస్టర్ ఆడిటర్ను పలానా లేకపోతే ముఖ్యమంత్రి ఆడిటర్ను లేకపోతే ఎమ్మెల్యే ఆడిటర్ను లేకపోతే ఆఫీసర్ ఆడిటర్ను ఇవన్నీ చెప్తారు కదా ఈ రోజు నుంచి దొంగలు ఏం చేసినా ఆ దొంగలలో భాగస్వామి మీరు మీరు కూడా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది నీతిని జాయితీగా పనిచేసే వాళ్ళకి ఇది వర్తించదు ఎవరెవరైతే అవినీతి సొమ్ము హవాలా సొమ్ము మనీ లాండరింగ్ చట్టం ఉంటుందో ఎవైతే తీసుకొస్తారో వాళ్ళకి కేసు బరాబరి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నివేదికలో ఏం సమర్పించాలని చెప్పింది తెలుసా కేంద్ర ఆర్థిక సంఖ్య లిక్కర్ స్కామ్ కు సంబంధించి మాత్రమే హైలైట్ చేస్తూ చెప్పింది ఏం చెప్పింది అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టరేట్ నిరంతరం కంపెనీల ఆర్థిక లావాదేవీలపై నిఘా వేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లైంట్ల ఆర్థిక లావాదేవీలు కంపెనీ నిర్వహణకు సంబంధించిన అంశాలను క్రోడీకరిస్తూ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది ఒకవేళ కొత్త రూల్స్ ను ఉల్లంఘిస్తే ప్రొఫెషనల్ అయిన దర్యాప్తు ఎదుర్కోక తప్పదు క్లయింట్లపై వచ్చిన ఫిర్యాదులు దర్యాప్తు అనంతరం మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘన జరిగినట్లుగా ఆధారాలు లభిస్తే వారికి ప్రొఫెషనల్ గా సేవలు అందించే పేరుతో సహాయం చేస్తారనే అపవాదును కూడా మూటగట్టుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాతిపాదికన వీరు దర్యాప్తు సంస్థలు సిద్ధం కాక తప్పదు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజకీయ నాయకులు ఆఫ్టర్ విట్ల ఆస్తుల వివరాలపై సర్టిఫికేట్ ఇచ్చే సీఎలు అదనపు ఆ జాగ్రత్తలు కూడా తీసుకొని ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఈ రోజు ఆడిటర్లు అని చెప్పుకునే మీరందరికీ కూడా మీకు పెద్ద సవాలే అనుకో చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు